మిత్రులకు నమస్కారం నేను తెలుగు సాహిత్యాన్ని మీకు అందించాలనుకుంటున్నాను ఇది టెట్ రాసే వాళ్ళకు డిఎస్ రాసే వాళ్ళకు జేఎల్ రాసే వాళ్ళకు డిఎల్ రాసే వాళ్ళకు ఉపయుక్తంగా ఉంటుందని భావించాను నా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను యూట్యూబ్లో ఉంచుతున్న వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయని తెలుపుతున్నాను దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కవి బ్రహ్మ ఉభయ కౌమిత్రుడు అనే బిరుదులు కల తిక్కన పదమూడవ శతాబ్ది చెందినటువంటి కవి కవిత్రయంలో రెండవ వాడు తిక్కన మనుమసిద్ధి ఆస్థానంలో కవిగా మరియు మంత్రిగా కూడా పనిచేశాడు తిక్కన విషయాలు తిక్కన శిష్యుడైనటువంటి మూలఘటిక కేతన రాసినటువంటి దశకుమార చరిత్రలో దొరుకుతాయి ఈయన నిర్వచనోత్తర రామాయణం ఆంధ్ర మహాభారతం రచించాడు మహాభారతంలో పదిహేను పర్వాలను రాశాడు అంటే నన్నయ్య రాసి వదిలిన మూడవ పర్వాన్ని వదిలివేసి విరాట పర్వం మొదలు చివరి పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలని రాశాడు ఇవి కాకుండా విజయసేనం కవి సౌరవభవం ఛందస్సు కృష్ణశతకం కూడా రాసినట్లు చెప్తారు మహాభారతాన్ని ఎవరికి అంకితం ఇవ్వలేదు మహాభారతాన్ని నరాంకితం చేయడానికి ఇష్టపడకుండా ఇష్టపడక హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు నిర్వచనోత్తర రామాయణాన్ని మాత్రం మను సిద్ధికి అంకితం ఇచ్చాడు సిద్ధి చేత మామ అని పిలుపు అని గౌరవంగా పిలిపించుకున్నటువంటి వ్యక్తి తిక్కన తిక్కన రామాయణానే కాక మహాభారతంలో కూడా మౌసల పర్వాన్ని నిర్వచనోత్త నిర్వచనంగా రాశారు తిక్కన మహాభారతాన్ని ప్రబంధ మండలి అని పిలిచేవారు తిక్కన మూలఘటి కేతం రాసినటువంటి దశకుమార చరిత్రను అంకితం తీసుకున్నాడు సాహిత్యంలో పరిపూర్ణమైన నాటకీతం ప్రవేశపెట్టినటువంటి మొదటి కవి తిక్కన యుద్ధతంత్రాలు తెలిసిన రాజనీతి దునే కవి కూడా తిక్కన తిక్కన భారతాన్ని హరిహరనాథుని అంకితం ఇచ్చాడు అనుకున్నాం కదా అలా ఎందుకు ఇచ్చాడు నన్నయ్య కాలంలో విష్ణువును గొప్పదేవుడిగా శివకవియుగంలో శివుణ్ణి దేవుడిగా వాళ్ళు ఆరాధిస్తుంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తొలగించడానికి తిక్కన విష్ణు రూపాయ నమశ్యవాయ అంటే విష్ణువు శివుడు ఒకటి అన్న తత్వాన్ని తెలిపాడు దాన్నే హరిహరనాథ తత్వం అంటే తిక్కన ప్రతిపాదించిన తత్వం పేరు హరిహరనాథ తత్వం తిక్కన శిష్యుడు కేతన తిక్కన గురించి ఏం చెప్పారంటే మయూర సన్నిభ మహాకవి భారవికల్పుడు అని చెప్పేసి తిక్కనను కేతన కీర్తించాడు తిక్కన గారి మొదటి కృతి నిర్వచనోత్తర రామాయణం రెండవది మహాభారత తిక్కన తన కృతుల్లో రెండే రెండు సంస్కృత శ్లోకాలు మాత్రం రాశారు మొత్తం తెలుగులోనే రాశారు ఆ శ్లోకాలు ఒకటి గర్వచరితర రామాయణంలో ఆరంభ శ్లోకం సంస్కృతంలో ఉంది తర్వాత మహాభారతంలో విరాట్ పరమలో హరిహరినాథను వర్ణించే శ్లోకం కిమస్తిమాలం కిమి కౌస్తుభం అనే పద్యం అనేది కూడా సంస్కృతులు ఈ రెండు మాత్రమే తిక్కన రాసినటువంటి సంస్కృత శ్లోకాలు దీన్ని బట్టి తెలుగు మీద తిక్కన గారికి ఎంత అధికారం అభిమానం ఉందో తెలుస్తుంది సంస్కృతంలో దండి రాసినటువంటి కావ్యంగా రాసినటువంటి దశకుమార చరిత్రను తెలుగులోకి చెంపు కావ్యంగా మూలగటికేతన రాశారు ఈ మూలఘటికేతన తిక్కన శిష్యుడు అని చెప్పుకున్నాం తెలుగులో మొట్టమొదటి కథాకావ్యం దశకుమార చరిత్ర ఈ కేతనకు దండి అనే బిరుదు ఉంది కేతన దశకుమార చరిత్ర కాకుండా తెలుగులో మొట్టమొదటి మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం కూడా రాశారు దాని పేరు ఆంధ్ర భాషా భూషణం ఆంధ్ర భాష భూషణంలో భూషణం పద్యాలతో రాసినటువంటి వ్యాకరణ గ్రంథం ఇది కేతన ఈ ఆంధ్ర భాషా భూషణంలో తెలుగు శబ్దాన్ని ఆరుసార్లు తెలుగు శబ్దాన్ని ఐదు సార్లు వాడాడు కేతన ఆంధ్రభాషా భూషణంలో జనని సంస్కృతంబే ఎల్ల భాషలకు అని కూడా చెప్పాడు ఇంకా కేతన తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి అయినటువంటి విజ్ఞానేశ్వరిని కూడా రాశారు తిక్కన మరో శిష్యుడు మారణ ఈ మారణ మార్కండయ పురాణాన్ని రాశాడు ఈ మార్కండయ పురాణం ప్రథమాంధ్ర మహాపురాణం ఈ మహాపురాణం రాసినటువంటి మారణ తనకు కవితాశక్తి తిక్కన వల్లే వచ్చిందని చెప్పుకున్నాడు ఈ మార్కండేయ పురాణానికి మూలం సంస్కృత మార్కండేయ పురాణం ఈ సంస్కృత మార్కండేయ పురాణాన్ని తెలుగుకు అనుగుదించడానికి కారణం రెండవ ప్రతాపరుద్రుడు సేనాపతి సేనాధిపతి అయినటువంటి నాగయ్య గన్నయ్య కోరికపై దీన్ని ఆంధ్రీకరించి ఆ నాగయ్య గన్ననకే అంకితం ఇచ్చాడు ఈ మార్కండేయ పురాణం యొక్క గొప్ప లక్ష్యం ఏంటంటే ఈ మార్కండేయ పురాణం ఎన్నో తెలుగు కావ్యాలకు కథాభిక్ష పెట్టినటువంటి కావ్యం ఇది దీనిలో హరిశ్చంద్ర వృత్తాంతం మొట్టమొదటిసారిగా చెప్పబడింది పెద్దన రాసినటువంటి అంటే అల్లసాని పెద్దన రాసినటువంటి మనుచరిత్ర కూడా మార్కండే పురాణమే ఆధారం మంచిన కవులంతా సంస్కృత కావ్యాలని తెలుగులో కావ్యాలుగా మలుస్తున్న సమయంలో సంస్కృత నాటకాన్ని చెంపు కావ్యంగా తెలుగులో రాసినటువంటి కవి మంచన ఈయన రాసిన కావ్యం కేయూరబాహు చరిత్ర దీనికి మూలం విద్యసాల బంజిక ఈ విద్యసాల బంజికను సంస్కృతంలో రాసినటువంటి కవి రాజశేఖరుడు తిక్కన కాలానికి చెందినటువంటి మంచన రాసిన రాసినటువంటి కేయూరబాహు చరిత్రలో నాయక మృగంకాళి నాయకుడు కేయూరబాహుడు దీనిలో సుమ మొత్తం ఇరవై రెండు కథలున్నాయి అన్ని నీతి కథలు ఇదే కాలానికి చెందిన బద్దెన ఈ బద్దెన మనకి బాగా సుపరిచితుడు సుమతీ శతకం రాసినటువంటి బద్దెన ముక్తావళి అనే గ్రంథాన్ని రాశారు ముక్తావళిలో నూట అరవై రెండు పద్యాలు ఉన్నాయి ఈ ముక్తావళిని మొదటగా ప్రకటించింది మానవల్లి రామకృష్ణ గవి గారు